హుజూరాబాద్ ఉప ఎన్నిక దేశం మొత్తం దృష్టి సారించిన ఎన్నిక. మరి అలాంటి ఎన్నిక జరగడానికి ఇంకా సరిగ్గా 2 వారాలు మాత్రమే ఉంది. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా హుజూరాబాద్ గురించే చర్చ. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ గేర్ మార్చింది. ఇప్పటిదాకా సాగిన ప్రచార ఎత్తుగడ ఒకటైతే ఇకపై మరింత స్పీడ్ పెంచనుంది. టీఆర్ఎస్ శాసనసభ, శాసనమండలి, పార్లమెంటు ప్రతినిధుల సమావేశం తర్వాత కొత్త వ్యూహాలు అమలు కానున్నాయి. ఇప్పటిదాకా కేసీఆర్ అమ్ముల పొదిలో దాచుకున్న అస్త్రాలు బయటకు వస్తాయని విశ్లేషకుల అంచనా. కొత్త క్యాంపెయినర్లు, కొత్త స్ట్రాటజీలతో ఈ 2 వారాల పాటు హుజూరాబాద్ ఓటర్ల దృష్టి పూర్తిగా తనవైపు తిప్పుకునే ఎత్తుగడలతో స్వయంగా కేసీఆరే రంగంలోకి దిగుతున్నారని సమాచారం. ఇక ఈ హెచ్పిఎల్ అంటే హుజూరాబాద్ పొలిటికల్ లీగ్లో గెలుపు ఎవరిదో చెప్పక్కర్లేదు. ఒకసారి లైట్ తీసుకున్నందుకే దుబ్బాక చేజారింది. మరోసారి అలాంటి వ్యూహాత్మక తప్పిదం జరగకూడదనే కేసీఆర్ ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదట్లో రాజేందర్ మీద సానుభూతి కనిపించినా దళిత బంధుతో మొత్తం దృష్టిని మరల్చడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఇక బీజేపీ మీద విమర్శలు చేయడం ద్వారా ఫైట్ను అధికారంలో ఉన్న 2 పార్టీల మధ్య జరుగుతున్నట్లుగా క్రియేట్ చేయగలిగారు హరీష్ రావు. పెట్రో ధరల పెంపు, గ్యాస్ సిలిండర్ ధర లాంటివి బీజేపీకి మైనస్. ఈటల బీజేపీని ఓన్ చేసుకోకపోవడం టీఆర్ఎస్కు కొంత కలిసి వస్తుంది. అలాగే జనం ఇప్పటికీ ఈటలది కారు గుర్తే అనుకుంటున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అది రాజేందర్కు పెద్ద మైనస్ కాబోతోంది. 6 సార్లు ఆయన కారు గుర్తుపై పోటీ చేసిన నేపథ్యంలో జనంలో ఇప్పటికీ అదే గుర్తు నిలిచిపోయిన పరిస్థితి. దీనిపై ఈటలు కూడా బాగా ఆందోళన చెందుతున్నారు. అలాగే క్యాలిఫ్లవర్ గుర్తు కూడా ఈటలను దెబ్బకొట్టొచ్చు. ఇక బీజేపీలోని లుకలుకలు కూడా ఈటలను ముంచేయబోతున్నాయి. టీఆర్ఎస్ నెత్తిన కాంగ్రెస్ పార్టీ పాలుపోసిందనే చెప్పొచ్చు. కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థిని నిలపడం ద్వారా ఆ పార్టీకి గత ఎన్నికల్లో పోలైన దాదాపు 60,000 ఓట్లను టీఆర్ఎస్కు వదిలేసినట్లే. ఆ ఓట్లు గత ఎన్నికల్లో ఈటలకు వ్యతిరేకంగా పోలైనవే కాబట్టి వాటిలోంచి పెద్ద భాగమే టీఆర్ఎస్ చేజెక్కించుకుంటుంది. సిపిఐ కూడా బీజేపీకి ఓటు వేయవద్దని ఓటర్లకు ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. సో ఆ ఓట్లలో కూడా టీఆర్ఎస్కు మేజర్ వాటానే ఉంటుంది. ఇలా గ్రౌండ్ సిద్ధం చేసుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు ప్రచారాన్ని కూడా కొత్త పుంతలు తొక్కించబోతోంది. స్వయంగా సీఎం కేసీఆర్ సభ నిర్వహించబోతున్నారు. ఒకవేళ హుజూరాబాద్లో సభకు అనుమతి దొరక్కపోతే హుస్నాబాద్లో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మండలానికి 3 నుంచి 6 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారు. ప్రతి మండలంలో 2-3 సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రతి గ్రామాన్ని టచ్ చేయడం, కుల సంఘాలు, మహిళా గ్రూపులతో మళ్లీ సమావేశాలు, మంత్రుల రోడ్ షోలు ఉండేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మొత్తంగా సోమవారం నుంచి టీఆర్ఎస్ ప్రచార ఉధృతి మొదలు కాబోతోంది.